வட்டிலாலே ஒட்டர் சங்கம், வட்டிலாலே ஒட்டர் சங்கம், ஒட்டர் ஐக்கியதா. 400 ஏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ కాలం నుంచి నాటి నుంచి నేటి వరకు మన నిజామరాజులు దుర్గరాజులు వెళ్ళిన కాంతి వాళ్ళు 400 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఒడిరోళ్ళని ఎత్తిల జాబితాలో కలపాలన్న పాపాన పోలేదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, కోటలు కట్టింది మేము, గోల్కొండ ఖిల్లాలు కట్టింది మేము, నందికొండ సాగర్లు కట్టింది మేము, కట్టలు పోసింది మేము, చెరువులు పోసింది మేము, కాలువలు పోసింది మేము, మంగళాలు కట్టింది మేము. మాకు ఇవాళ చచ్చిపోతే పశాని వాటిగా లేదు, గట్టలేదు. ఇప్పటి వరకు 70 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో వడ్డలలో 70 లక్షల మంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గుర్తించిన మానవుడే లేడు. ఇవాళ చేసిందే మేము. ఈరోజు మరి అనేక దశల వారిగా మరి ఎన్నో ముఖ్యమంత్రులకు వినతి పత్రం ఇచ్చినా గానీ వడ్డీలకు ఎక్కడేసినా గొంగడు అక్కడనే ఉంది. మరి అనేక పోరాటాలలో ముందుండి కూడా వడ్డీలను గుర్తించలేనటువంటి రాజకీయ పార్టీలను మరి ఇదొక చూస్తూనే ఉన్నాం. మరి అదేవిధంగా మేము ఆ యొక్క డిమాండ్స్ ఏంటంటే, గతంలో డిఎన్టీలో ఉన్నటువంటి వడ్డీలను దాన్ని పునరికం చేయాలి. ఆంధ్రలో ఏ విధంగానైతే వడ్డీల ఫెడరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రాంతం తెలంగాణలో కూడా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ నిర్ణయించడం జరిగింది. మరి దాంట్లో ముందుగా అటువంటి వడ్డీలు సెంచారులు జీవులు కాబట్టి గుళ్ళు ఇల్లు లేవు. అదే అటువంటి డేరాలు వేసుకున్నటువంటి గుర్తించి ఇక్కడ ఎక్కడైతే ఉన్నదో, ఏ ప్రాంతాల్లో ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పించాలి. మా వడ్డరి జాతతో పాటుగా మరో 36 కులాలు ఉన్నటువంటి సంచార జాతులుగా ఉన్నటువంటి పిలువబడినటువంటి కులాలన్నింటినీ కూడా స్వతంత్ర దినోత్సవం మాకు ఎలాగానంటే మనకు స్వతంత్ర పూర్వం డిఎన్టీ నుండి సిటీ యాక్ట్లో ఉన్నాం మేము. సిటీ అంటే క్రిమినల్ టైప్స్ నుండి 1952 ఆగస్టు 30వ తారీఖున భారత ప్రభుత్వం మమ్మల్ని డిఎన్టీ సిటీ యాక్ట్ నుంచి తీసేసి డిఎన్టీలో చేర్చడం జరిగింది. డిఎన్టీ అంటే డీ నోటిఫైడ్ ట్రైబ్స్. అప్పటి నుండి కూడా మాకు ఎలాంటి ప్రభుత్వ పొలాలు కానీ రిజర్వేషన్లు కానీ అందటం లేదు. మా జీవితాలు సంచార జీవితాలు. ఈ జాతికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ యొక్క రిజర్వేషన్ పొలాలు మాకు అందటం లేదు. మేము సంచార జీవులు కానీ ఇప్పటికీ భారతదేశ స్వతంత్ర క్రమంలో కూడా 74 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఈ జాతికి న్యాయం జరగడం లేదు. డిఎన్టీలో చేయాలనేటువంటిది డిఎన్టీలో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో పాటుగా మేము స్థానిక ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేల గారిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తాం. మంత్రులను కూడా కలిసి మా డిమాండ్లను ప్రత్యేకంగా వాళ్ళకి వినవిస్తాం. తర్వాత దశల వారి పోరాటాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా యొక్క ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి గాను 1000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ కార్పొరేషన్ కూడా చైర్మన్ను నియమించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.